భాషలు దేశాలు అడ్డురావని మరోసారి నిరూపితమైంది కథలో పట్టు కథనంలో వేగం ఉంటే ఏ భాషకు చెందిన చిత్రమైనా ప్రపంచం నలుమూలలా దిగ్విజయంగా ప్రదర్శింపబడుతుందని చాట్ చెప్పిన సినిమా బాహుబలి బాహుబలి ద బిగినింగ్ బాహుబలి ద కంక్లూషన్ సినిమాల ద్వారా ఎస్ఎస్ రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాప్తి చేశాడు ఇప్పుడు బాహుబలి ద కంక్లూజన్ మూవీ జపాన్లో కూడా విడుదలై ఘన విజయం సాధించింది ఈ మధ్యనే వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజమౌళి నిర్మాత శోభియార్లగడ్డతో కలిసి జపాన్ని సందర్శించారు బాహుబలి వంటి ఎపిక్ మూవీస్ అందించిన ఆయనకి జపాన్ గడ్డపై అపూర్వ ఆదరణ లభించింది తనకి లభించిన స్వాగతం చూసి రాజమౌళి ఆశ్చర్యపోయారంటే బాహుబలి అక్కడ వాళ్ళని ఎంత ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు జపాన్లో బాహుబలి ద కంక్లూజన్ ప్రదర్శితమవుతున్న థియేటర్లకు వెళ్లిన జక్కన్న అక్కడి ప్రేక్షకులతో కలిసి ఫోటోలు దిగారు ఓ థియేటర్లో తెలుగులో ఉన్న బ్యానర్ కనిపించడంతో షాక్ తిన్నారట ఆ బ్యానర్ పై ఎస్ఎస్ రాజమౌళి గారు షోభూ యార్లగడ్డ గారు ధన్యవాదాలంటూ తెలుగులో పెద్ద అక్షరాల్లో ఉంది ఇది చూసిన రాజమౌళి ఎంతో సంతోషపడ్డమే కాదు ఆశ్చర్యానికి గురయ్యారట అంతేకాదు జపాన్ వాళ్ళకి తమ తెలుగు ఎలా తెలుసంటూ ప్రశ్నించి మరీ విస్మయం చెందారట ఇంత మంచి చిత్రాన్ని తమకు పరిచయం చేసినందుకు దర్శకుడు రాజమౌళికి నిర్మాత సోబు యార్లగడ్డకి తెలుగులోనే కృతజ్ఞతలు తెలపాలని నిర్ణయించుకున్నామని దాంతో ఇప్పుడున్న లేటెస్ట్ ఆన్లైన్ ట్రాన్స్లేషన్ ద్వారా జపనీస్ నుంచి తెలుగులోకి మార్చి తద్వారా దాని బ్యానర్ పై పబ్లిష్ చేశామని వాళ్ళు రాజమౌళికి వివరించారట ఎక్కడో పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక ద్వీపంలో తన పట్ల ఇంత ఆదరణ చూసి రాజమౌళి ఫిదా అయ్యారట అంతేకాదు రాజమౌళి వస్తున్నారని కలిసి చాలా థియేటర్లకు జపనీలు బాహుబలి చిత్రాల్లోని పాత్రలాగా వేషాలు ధరించి రావటం ఆకట్టుకుంది జపాన్ అమ్మాయిలు దేవసేన అనుష్కలాగా చీరకట్టులో రాజమౌళిని ఇంప్రెస్ చేసేందుకు ప్రయత్నించడం మరో విశేషంగా చెప్పుకోవచ్చు ఇఫ్ లైక్ వీడియో ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్